ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఓటమి చవిచూసింది చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో ఎనిమిది పరుగుల తేడాతో ఆర్సీబీ పరాజయం పాలైంది ఈ మ్యాచ్లో సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని తన ప్రశాంతతను కోల్పోయాడు ఫీల్డింగ్ లో అలసత్వం వహించిన మెయిన్ అలీపై ఎంఎస్ కోపంతో ఊగిపోయాడు ఆర్సీబీ ఇన్నింగ్స్ ఎయిటీన్ ఓవర్ వేసిన పదిరానా బౌలింగ్లో చివరి బంతికి పార్నెల్ ఎక్స్ట్రా కవర్ దిశగా షాట్ ఆడాడు బంతికి ఎక్స్ట్రా కవర్స్లో ఫీల్డింగ్ చేస్తున్న మెయిన్ అలీ చేతికి వెళ్లింది ఈ క్రమంలో పార్నెల్ సింగిల్ కోసం ప్రయత్నించాడు అయితే నాన్ స్ట్రైకర్లో ఉన్న ప్రభుదేశాయ్ మాత్రం పార్నెల్ ను గమనించలేదు పార్నెల్ గట్టిగా అరవడంతో వికెట్ కీపర్ వైపు పరిగెత్తాడు అయితే మెయిన్ బంతిని సరిగ్గా అందుకోవడంలో విఫలమయ్యాడు అంతేకాకుండా తన పక్కనే ఉన్న బంతిని వికెట్ కీపర్కు త్రో చేయకుండా బద్దకంగా వ్యవహరించాడు ఒకవేళ బంతిని వెంటనే అందుకొని కీపర్కు అతడు త్రో చేసి ఉంటే సుయాష్ ప్రభుదేసాయ్ రనౌట్ గా వెనుతిరిగేవాడు బంతిని త్రో చేయడంలో మెయిన్ అలీ అలసత్వం వహించడంతో రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి సుయాష్ తప్పించుకున్నాడు ఇక మెయిన్ అలీ పేలవ ఫీల్డింగ్ పై ధోని ఆగ్రహం వ్యక్తం చేశాడు ధోని కోపంతో మెయిన్ వైపు చూస్తూ ఏదో అన్నాడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది